కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వర్కూర్ దగ్గర తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హెచ్పీ గ్యాస్ లారీ వాగులో ఇరుక్కుపోయింది. లారీ డ్రైవర్ను అతి కష్టం మీద తాళ్ల సాయంతో బయటకు లాగారు స్థానికులు. కర్నూలు ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రాలయ మండలం రచ్చిమర్రి దగ్గర భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. సీడ్ పత్తి పంట, ఉల్లి పంట నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. నందవరం నాగుల దిన్నె మధ్య వరద ఉధృతి కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం హెచ్ ఖైరవాడిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. ఎమ్మిగనూరులో ముగతిపేట, లక్ష్మీనగర్, శివన్నానగర్ వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు తడిచిపోయాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నందవరంలో ఎస్సీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వర్కూరు దగ్గర తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హెచ్పీ గ్యాస్ లారీ వాగులో ఇరుక్కుపోయింది. లారీ డ్రైవర్ను అతి కష్టం మీద తాళ్ల సాయంతో బయటకు లాగారు స్థానికులు. కర్నూలు ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రాలయ మండలం రచ్చిమర్రి వాగులు పొంగి పొర్లుతున్నాయి. నందవరం నాగుల దిన్నె మధ్య వరద ఉధృతి కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం హెచ్ ఖైరవాడిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎమ్మిగనూరులో ముగతిపేట, లక్ష్మీనగర్, శివన్ననగర్ వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు తడిచిపోయాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నందవరంలో ఎస్సీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది.